నేనే బిడ్డ జై హో బీసీ నీకు ఆలోచన కూడా లేకపోతే కొత్త పేరు పెట్టుకో నా పేరు కాపీ కొడతావేంటి నువ్వు అడిగితే నేను రాయిస్తాను కదా ఒక పేరు నీకు కూడా కావాలంటే అంటే ఏలాంటి వ్యక్తి అంటే అది కాపీ కొట్టి గొప్ప నాయకుడిగా మాట్లాడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా బీసీలకు అన్యాయం జరిగింది సంవత్సరమే ఇంకా మళ్ళా మన ప్రభుత్వం వస్తానే 140 కులాలకి వడ్డీతో సహా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశంది మీ రుణం తీర్చుకుంటాం ధైర్యంగా ఉండండి ముందుకెళ్ళమని కోరుతున్నా తమ్ముళ్ళో ఒక బీసీలే కాదు ఈ రోజు సమీక్షమ కార్యక్రమాలు ఏమన్నా అమలవుతున్నాయా చంద్రన్న బీమా వస్తా ఉందా అప్పుడు 5 లక్షలు ఇచ్చామా లేదా సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చామా లేదా మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చామా లేదా ఇప్పుడు వస్తా ఉందా మీకు కోపం రాదు మీరు అడగరు ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తా నిలదీయండి గట్టిగా అడగండి ఇది ఒక పక్క అయింది ఇంకో పక్క చూడండి ఈ రోజు మీ అందరికీ సంక్రాంతి కానుక వస్తా ఉందా వస్తా ఉందని అడుగుతున్నా విదేశ విద్య వస్తా ఉందని అడుగుతున్నా తమ్ముళ్ళు మా నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయి తమ్ముళ్ళు వచ్చాయా ఆ ఇచ్చాడయ్యా ఇచ్చానని చెప్తున్నాడు ఎక్కడ తెలుసా మటన్ కొట్లో ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు నిన్ననే చెప్పాను ఢిల్లీలో మా యువత సమర్థులు 25 ఏళ్లకు మనపు నేను ప్రారంభించిన ఐటీ ద్వారా ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు దేశమంతా వెళ్లారు భారతదేశ